మాఘమాసం యొక్క కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది మహాశివరాత్రి. హిందువుల పండుగల్లో మహాశివరాత్రి కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆర్ద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు మహాశివరాత్రి రోజే లింగాకారంగా ఆవిర్భవిస్తాడు. శివపురాణంలో కూడా దీని గురించింది. అయితే ఈ శివరాత్రి రోజు నుంచి శివుడు కొన్ని రాశులకు అద్భుత యోగాన్ని కలిగించబోతున్నాడు. ఇప్పుడు చెప్పబోయే రాశుల వారు శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పబోయే రాశుల వారు శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ శివరాత్రి తరువాత నుంచి వారికి విశేష యోగం కూడా ఉంది. మరి ఆ రాశులు ఎవరు అంటే, ముందుగా మేషరాశి. వీరికి స్వతహాగానే భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు శివరాత్రి రోజున శివుడికి పూజలు చేస్తే ఇంకా మంచిది. ఈ రాశి వారు శివరాత్రి రోజు ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా పరమశివుడి కృప కూడా వీరిపై అపారంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశివారు స్వతహాగానే హిందూ సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. సంస్కృతి సంప్రదాయాల పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. అలాగే దేవుడి పట్ల భక్తి శ్రద్ధ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిపై కూడా పరమశివుడి కృప అపారంగా ఉంది. శివరాత్రి రోజున కర్కాటక రాశి వారు ఆవుకు ఆహారం అందించటం వల్ల మరియు ఆవుకి చేయగలిగిన సేవలు చేయటం వల్ల పరమశివుడి కృప వీరిపై మెండుగా ఉంటుంది. శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం జాగరణ చేస్తే శివుడి కృప కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కన్యారాశి. వీరు చాలా మనసు స్వచ్ఛంగా ఉంటారు. లోపల ఒకటి బయటకొకటి మాట్లాడరు. ఏదనుకుంటే అదే మాట్లాడతారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అడిగినా అడగకపోయినా సహాయం చేస్తారు. అందుకే ఆ పరమశివుడికి ఈ రాశి వారంటే కూడా అపారమైన కృప. కాబట్టి కన్యారాశి వారు శివరాత్రి రోజున శివుడికి పాలతో అభిషేకం చేయిస్తే జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం జాగరణ చేస్తే శివుడి కృప కలిగి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక ఆఖరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా భక్తి భయం ఎక్కువ. వీరిని చూస్తే అసలు దేవుడి పట్ల భక్తి ఉందని నమ్మరు. నలుగురిలో వీరి భక్తిని బయటపెట్టారు. కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు భరించలేరు. స్వచ్ఛమైన మనసు వీళ్ళది, కపట ప్రేమ ఉండదు. అందుకే శివుడి కృప ఈ రాశి వారిపై కూడా అపారంగా ఉంది. శివరాత్రి రోజున ఈ రాశివారు శివుడికి పూజ చేసి శివ అష్టోత్తరాన్ని పఠించి అభిషేకాలు చేసి ఉపవాసం జాగరణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి.